ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందా? అయితే మీకు ఈ వీడియో అవసరం అవుతుంది. ఈ వీడియోలో డీయాక్టివేట్ అయిన అకౌంట్ను మళ్ళీ మనం ఇన్యాక్టివేట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్లు వస్తాయి, అప్పుడు మీకు ఈ వీడియోలు చూడడం వల్ల మీకు కొన్ని వీడియోస్ యూజ్ఫుల్ అవుతాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి మొదట మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఆప్షన్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి అక్కడ మీరు మీ యాప్లోని డేటాను క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అని టైప్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పటికి మీ ఫోన్లో ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్ మొత్తం అన్ఇన్స్టాల్ అయ్యి క్లియర్ డేటా అవుతుంది. తర్వాత మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో మీరు సెర్చ్లో www.flipkart.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మీకు ప్రొఫైల్ ఫోటో చూపిస్తుంది, దాని మీద టైప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది కదా, లాగిన్ చూపించిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటో నాకు టిక్ మార్క్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. మీరు ఇక్కడ మీకు టిక్ మార్క్ చూపించేదు, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ట్యాప్ చేశారు కదా, ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మీకు ఓటీపీ మెసేజ్ ద్వారా వస్తుంది. మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మెసేజ్ ద్వారా వస్తుంది, ఈమెయిల్ ఇచ్చినట్లయితే ఈమెయిల్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని మీరు దాంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెట్ యువర్ న్యూ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ను మీరు ఎంటర్ చేయండి. మీకు న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్పుడు మీకు పాత అకౌంట్తో ఇది లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో సైన్ ఇన్ బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత అందులో మీ ఈమెయిల్ అడ్రస్, మీరు సెట్ చేయండి న్యూ పాస్వర్డ్, అందులో కొత్త పాస్వర్డ్ ఇచ్చారు కదా ఆ పాస్వర్డ్ దీంట్లో మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంటు పాత అకౌంట్తో లింక్ అవుతుంది. ఇలా మీరు మీ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ వీడియోలు పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.